చూస్తున్నా కదా ఇంత రాత్రి అయినా ఇంత కోలాహలంగా ఉంది అంటే అది సిద్దిపేట మినీ స్టేడియం గానే చెప్పుకోవచ్చు ఇంకెక్కడ ఉండది ఇట్లాంటి వాతావరణం సిద్దిపేటలో ఉన్న మినీ స్టేడియంలో ఉదయం 6-7 గంటల మొదలు రాత్రి 8-9 వరకు కూడా ఈ పిల్లలతోటి కోచ్లతోటి ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్ తోటి కలకలాడుతూ ఉంటుంది ఇదంతా ఇక్కడ స్థానిక మంత్రి హరీష్ రావు గారి కృషి అంటున్నారు ఇక్కడ పిల్లలు మరి ఇక్కడ స్పోర్ట్స్ విషయంలో ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంది ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోచెస్ అండ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు హాయ్ హాయ్ చెప్పండి హాయ్ సార్ ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మీరు ఏంటి వాలీబాల్ ప్లేయర్స్ ఓకే ఎట్లా ఉంది మీకు వాలీబాల్ విషయంలో ఎంకరేజ్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టెన్నిగైడ్ ప్లేయర్ నాకు వాలీబాల్ అంటే కూడా ఎట్లుంటుందో తెలియదు ఈ క్యాంప్ స్టార్ట్ అయినాక ముఖ్యంగా మా పీటీ సార్ ప్రవీణ్ సార్ బాబు సార్ ఇలాంటి కోచెస్ రెస్పెక్టివ్ కోచెస్ అందరూ వీళ్ళ వల్ల నాకు వాలీబాల్ తెలిసింది ఫస్ట్ వాలీబాల్ ఎట్లా ఆడో కూడా నాకు తెలియకపోయి క్యాంప్ స్టార్ట్ అయినాక స్కిల్స్ ఎట్లుంటాయి స్కిల్స్ ఎట్లా ఆడతారు వాలీబాల్ ఎట్లా టోటల్ చెప్పారు మాకు ఈ క్యాంప్ వల్ల నేను స్టేట్కి సెలెక్ట్ అయినా స్టేట్లో కూడా మంచి టఫ్ గేమ్ ఇచ్చొచ్చిరం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ నేషనల్స్ ఉన్నాయి నేషనల్స్ కూడా ఆడతాను కోరుకుంటున్నాం మళ్ళా ఏమైందంటే ఈ క్యాంప్ వల్ల మాకు సర్వీస్ ఎట్లా ఉంటాయి సర్వీస్ ఎన్ని టైప్స్ స్పైకింగ్ ఎట్లా చేస్తారు అప్పరా మండరా అన్నీ ఎట్లా చేస్తారు దీనివల్ల ముఖ్యంగా మా ఆడపిల్లలకి గేమ్ అంటే పేరెంట్స్ ఎక్కువ పంపించారు బయటికి ఆడపిల్లని ముందుగా ఈ క్యాంప్ హరీష్ రావు వల్ల మళ్ళీ బాల పాలసాయిరామ్ వల్ల మా జనరల్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి సార్ వల్ల అమ్మాయిల మంది ఇక్కడ వచ్చి ముఖ్యంగా ఒక 50 మెంబర్స్ దాకా వస్తున్నాం అమ్మాయిలం ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నాం వాలీబాల్ ఎట్లా ఆడతారు మొత్తం పూర్తిగా నేర్చుకుంటున్నాం ఈ అమ్మాయిల స్పెషల్గా అమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చినందుకు మా కోచెస్ కి మా స్పెషల్ థాంక్స్ ప్రవీణ్ సార్ కి బాబు సార్ కి రామ్ సార్ వాలీబాల్ నేర్చుకోవడానికి ముఖ్యంగా కారణం ఏంటి వాలీబాల్ నేర్చుకోవడానికి అంటే ఇంట్రెస్ట్ మాకు ఇంట్రెస్ట్ వచ్చింది వాలీబాల్ ఫస్ట్ ఎట్లా ఆడతారో స్పైకింగ్ ఆ జంప్ చూసి మాకు ఇంట్రెస్ట్ వచ్చింది మేము ఇట్లా ఆడాలి మేము ఇట్లా తయారు కావాలి అని మా కోచెస్ ని మేము అడిగేసరికి మా కోచెస్ స్పెషల్ కేర్ తీసుకొని గర్ల్స్ కి ముఖ్యంగా మంచిగా నేర్పిస్తున్నారు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది పేరెంట్స్ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ఆడాలని సొసైటీని ఇచ్చిపెట్టి మమ్మల్ని మంచిగా ఆడాలి గర్ల్స్ కూడా మంచిగా అన్నింటిలో ముందుండాలి అన్ని రంగాల్లో ముందుండాలని పేరెంట్స్ కూడా మమ్మల్ని పొద్దున నైట్ మమ్మల్ని కష్టపడుకుంటూ అక్కడ దూరం నుంచి వచ్చుకుంటా దింపేసి తీసుకెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు కూడా మా పేరెంట్స్ మా చిల్డ్రన్స్ కూడా అందరూ గర్ల్స్ కూడా అన్నింటిలో ఆడాలని వాలీబాల్ ఆడకముందు ఆడడం మొదలు పెట్టిన తర్వాత నీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ కనిపించాయా నాకు ఫుల్ చేంజెస్ ఈ వాలీబాల్ ఇక్కడ స్టార్టింగ్ 6K మాకు 5:30 కి అందరం వస్తాం ఇక్కడికి ఇక్కడ ఫిజికల్ మొత్తం ఫిజిక్స్ మొత్తం వర్కౌట్ చేస్తాం వర్కౌట్ వల్ల ఫిజికలీ మెంటలీ ఫుల్ ఉంటున్నాం స్టడీలో కూడా ఒకప్పుడు స్టడీ ఎవ్వరు చదవకపోయి లాక్డౌన్ టైం ఫిజిక్ మొత్తం మెయిన్ మా ఫిజికల్ మొత్తం ఈ వర్కౌట్ చేయడం వల్ల ముఖ్యంగా వర్కౌట్ వల్ల ఫిజికల్ మొత్తం మెంటలీ ఫిజికలీ ఫుల్ అయినాం స్టడీలో కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాం దీనివల్ల సిద్దిపేటలో ఇంత మినీ స్టేడియం మనకు కావడానికి మన ముఖ్య కారకులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు సహకారంతో ఇవన్నీ మినీ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇందులో వివిధ క్రీడలు రోజు అన్నీ శిక్షణ పొందాలి పిల్లలు ఎంతోమంది క్రీడాకారులు తయారు కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఒక మంచి మినీ స్టేడియంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా కేసు మన హరీష్ రావు గారి సూచన మేరకు పాలసాయిరామ్ గారి అధ్యక్షతన మేము ఇది ఒక 30 రోజుల ఉచిత వాలీబాల్ కోచింగ్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది అసలు నిజంగా మేము కూడా ఊహించలేదు 50 నుండి 100 మంది విద్యార్థులు మాత్రమే క్రీడాకారులు వస్తారని మేము అనుకున్నాము కానీ అనూహ్యంగా ఒక 250 మంది విద్యార్థులు మాకు శిక్షణకు వస్తున్నారంటే మేము చాలా ఆనందపడుతున్నాం ఎంతో మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఈ 250 మంది మాకు క్రీడాకారులు వచ్చి మేము వారికి మాకు ఒక 10 మంది కోచెస్ ఉన్నారు వాళ్ళు మంచి శిక్షణ స్కిల్స్ అవన్నీ నేర్పి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి మా వంతు సహకారాలు అందించి రేపు రాష్ట్ర స్థాయికి కానీ జాతీయ స్థాయి క్రీడలకు కానీ ఎంపిక అయ్యే విధంగా మేము ఎల్లవేళ్ళ కృషి చేస్తాం ఈ క్యాంప్ మీకున్న పరిధిలో మీకున్న ఫెసిలిటీస్లో ఎంతమంది పిల్లలకు కోచింగ్ ఇవ్వగలుగుతారు ఇప్పుడు మాకున్న ఫెసిలిటీస్ ప్రకారంగా మేము రెగ్యులర్గా ఇంకా ఎంతమంది వచ్చినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ సరిపోతే పక్కన స్టేడియం పక్కన ఇంకా గ్రౌండ్ ఉంది అందులో ఇంకా 200 మంది వచ్చినా కూడా మేము హ్యాపీగా వర్క్ చేయడానికి మేము శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా వాలీబాల్ అసోసియేషన్ కమిటీ అందరు కూడా అహర్నిశలు కృషి చేసి ఈ కమిటీ మన శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయటకు చాలా కష్టపడుతున్నారు మాకు కావాల్సినవన్నీ హరీష్ రావు గారు సమకూరుస్తున్నారు ఇంకా కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అవి సార్ గారి దృష్టికి తీసుకెళ్ళాము అవి కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చాడు ఇంకా ఏమన్నా మాకు కావాల్సి ఉంటే కూడా మేము సార్ దృష్టికి తీసుకెళ్తాము
మాది ఒకటే ధ్యేయం ఎందుకంటే ఇక్కడ సిద్దిపేట గడ్డ నుంచి ఒక రాష్ట్ర స్థాయి కావచ్చు ఒక జాతీయ స్థాయి కావచ్చు ఆ ఇండియా లెవెల్ లో పిల్లలు ఎదగాలని చెప్పేసి మా వాలీబాల్ సిద్దిపేట వాలీబాల్ అసోసియేషన్ ధ్యేయంగా మేము పెట్టుకున్నాము అందుకు మేము తప్పకుండా ప్రతి ఒక్కరు మా కమిటీ సభ్యులు కావచ్చు ప్రతి ప్రైమరీ సభ్యుడు కావచ్చు ఆ విధంగా కృషి చేసి విద్యార్థుల డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम आमिना बेगम है और मैं तमरीज स्कूल की तालिबा इल्म हूँ और मैं दहूम जमात की हूँ। मेरा मेरे माँ बाप मेरे को और मेरे प्रिंसिपल सर गेम सीखने के लिए भिजा रहे हैं और यहाँ सबसे पहले मैं शुक्रिया अदा करना चाहती हूँ हरीश रो सर का और बालाय सर का और मैं सबसे पहले ऑल कोचेस को पूरे कोचेस को शुक्रिया अदा करना चाहती हूँ क्योंकि उन लोगों ने हम सबको अच्छा खिलाने का एक बेटी और बेटे की तरह सोच ली है। उन्होंने सोच के तरह हम सबको बेटी और बेटे की तरह खिला रहे हैं और हम सबको अच्छा भी देख रहे हैं। कभी गिर गए मार लगे तो भी बेटी और बेटे की तरह देखकर और हमारे माँ बाप भी है जो मुश्किलात में भी हर समय में हर वक्त में हर हमारा साथ दे रहे हैं। हमारे माँ बाप हमारे लिए बहुत कुछ कर रहे हैं। हमारे माँ बाप के लिए भी हम लोग बहुत शुक्रगुजार हैं और हमारे माँ बाप के लिए हम तो बहुत बहुत सेहतमंद करके और हमारे माँ बाप का नाम और सिद्दीपेट के हरीश रो सर का और ये वॉलीबॉल एसोसिएशन सर का पूरे कोचेस सारों का नाम रोशन करेंगे इंशाल्लाह। हम अज़्ज़ा वज़ल पूरी कोशिश जारी रखेंगे हमेशा। आमीन सुम्मा आमीन। నా పేరు గుడ్డి ప్రవీణ్। నేను వాలీబాల్ ఎంఏ స్కూల్ ఇక్కడ వాలీబాల్ అసోసియేషన్ తరపున మన మంత్రి గారి సహకారంతో అధ్యక్షుడు బాలసాహెబ్ గారి సహకారంతో సెక్రటరీ రవీంద్ర సార్ సహాయంతో పిల్లలకు ఉదయం సాయంత్రం ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము। ఇందులో మా వ్యాయోపాధ్యాయులు ఇంకా కోచ్లు సంజయ్ సార్ బాబురావు సార్ గణేష్ సార్ అందరం మేము శిక్షణ శిబిరాలు సార్ శిక్షణ ఇస్తున్నాము। ఇదే మీరు 6 గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇస్తున్నాము। సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు बाल बालिक शिक्षण इतना वीर की वालीबा संबंधी स्किल्स अपर हैंड अंडर आर्म सर्वीस टेनिस सर्वीस गेम रूल्स एंड रेगुलेशंस वीलक डेली मैं प्राक्टिस इंद्र 100 मंदिर बालिकल 150 मंदिर बाल पागर 250 मंदिर पिता पागो यह शिक्षण शिविर इधर क्रीडाकार राष्ट्र स्थाई की एंड जरिए मुझे जरगबो यूथ अंड जूनियर सीनियर स्टेट लेवल सेलेक्शन उ ఇంద్ర నుంచి కూడా బాయ్స్ కూడా చాలా మంది ఎన్నిక అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము। ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయికి క్రీడాకారులను మేము తయారు చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము। ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని చాలా మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని పొద్దున సాయంత్రం తీసుకొని మాకు సహాయం చేస్తున్నారు। వారు కూడా మేము మా వాలీబాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఈ యొక్క శిక్షణ శిబిరానికి మాకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి స్థానిక మంత్రివర్గ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। నా పేరు వైష్ణవి। నేను 6th స్టాండర్డ్ లో చదువుకుంటున్నాను। ఇక్కడ వాలీబాల్ అసోసియేషన్ స్టార్ట్ అయిన అని తెలువగానే మా పేరెంట్స్ అందరూ ఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టపడ్డా గానీ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు। వాళ్ళకి ఇక్కడ నమ్మకం వీళ్ళు బాగా నేర్పిస్తారు అనే నమ్మకం తోటి వాళ్ళు మమ్మల్ని ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నారు। ఈ వాలీబాల్ అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది వచ్చి లేడీస్ మెయిన్లీ లేడీస్ చాలా మంది వచ్చి అబ్బాయిలకి చాలా స్ట్రాంగ్ గా పోటీ ఇచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు। సో ఇక్కడ అసోసియేషన్ స్టార్ట్ అయ్యిందని తెలియగానే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చూడడానికైనా నేర్చుకోవడానికైనా వస్తున్నారు। ఈ అసోసియేషన్ అంటే ఇది ఒక ఇల్లు లాగా అంత ప్రేమగా వాళ్ళు నేర్పిస్తారు మాకు। అమ్మాయిలు దేంట్లో కూడా తీసుకోరు కానీ ఇక వాలీబాల్ లో మాత్రం ఎక్కువ ఎవరు తీసుకోరు కానీ ఇక్కడ సిద్దిపేట అసోసియేషన్ లో మాత్రమే తీసుకుంటున్నారు। సో వి ఆర్ ప్రౌడ్ టు టెల్ us సిద్దిపేట హస్ ఎ వాలీబాల్ అసోసియేషన్। अंदर की मरी मरी बीबीए असोसिएशन वारी आध्वर्यम प्री कोचिंग कैंप निर्वहित जरिए अदे विधा जनवरी 5 నుంచి फिब्रवरी 5 వరకు ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది। ఉచిత కోచింగ్ క్యాంప్ మరి అదే విధంగా మా స్థానిక మంత్రివర్యులు తనీరు హరీష్ రావు గారి సహాయంతో అదే విధంగా మా అధ్యక్షులు
పాల సాయి రమన్న గారు, అదేవిధంగా మరి మా జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి సార్ గారు, మరి అదేవిధంగా మా కోచెస్ ప్రవీణ్ సార్ అండ్ బాబు సార్, కనకరాజ్ సార్, మరి రమేష్, వీరి ఆధ్వర్యంలో మరి కోచింగ్ నడుస్తుంది. సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వీరికి పిల్లలందరికీ మేము అనుకున్నది చిన్నగా అనుకున్నాము, జస్ట్ ఒక 50 మెంబర్స్ అనుకున్నాము. కాకపోతే ఇప్పటికీ 250 మంది వచ్చిర్రు. అయినప్పటికీ కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నారు స్ట్రెంగ్త్. అదేవిధంగా దీన్ని ముందుముందుకు ఇంకా ఎన్నో క్యాంపులు నిర్వహిస్తామని, మరి అదేవిధంగా మంత్రి గారి సహకారం ఎల్లవేళలా మరి మా సిద్దిపేటకు హబ్బుగా ఉండాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇది ఇక్కడ ఒకటే దగ్గర కాదు, ప్రతి మారుమూల గ్రామాలలో కూడా ఇది ఇటువంటి శిక్షణను ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. పేరు ప్రహర్ష. నేను 8th స్టాండర్డ్ చదువుతున్నాను. కోవిడ్ వల్ల మేము ఇంట్లోనే ఉన్నాం, బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాం. ఎప్పుడు ఫోన్స్ టీవీసే చూసాం. కానీ ఇక్కడ వాలీబాల్ క్యాంప్ ఉందని తెలిసి కోచెస్ పిలిచేసరికి వచ్చాం. ఇక్కడ వాలీబాల్ స్కిల్స్, రెగ్యులేషన్స్ అండ్ కోచెస్ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటూ రెస్పెక్ట్ ఇస్తూ మాతో వాలీబాల్ ఆడారు అండ్ మాకు నేర్పించారు. రూల్స్ రెగ్యులేషన్స్ చాలా బాగున్నాయి వాలీబాల్వి. మాకు వాలీబాల్ అసలు అంటే ఏంటో తెలీదు. ఈ కోచెస్ సర్సే మాకు నేర్పించారు.